టుడే టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు మోని కర్నూలు జిల్లా ఆత్మకూరు పరిధిలోని సిద్ధాపురం చెరువు గండిపడిందనే విషయం తెలుసుకున్న వెంటనే శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి హుటాహుటిన బయలుదేరి సిద్ధాపురం చెరువు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని తెలియజేశారు ఈ విషయం అధికారులకు ఫోన్ చేసి అండగా వారు మధ్యాహ్నం సమయానికి గండిపడిందని తెలియజేశారు వెంటనే మాజీ ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ గండిపుడ్చి ఎంతవరకు ఇక్కడే ఉండి ప్రజలకు అండగా ఉంటానని తెలియజేశారు ప్రాంతమంత రైతులందరూ ప్రజలందరూ భయపడుతున్నారు రావడం జరిగింది వచ్చి చూస్తే ఏదైతే గతంలో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇది సిద్ధాపురంకి పాత స్లూయిస్ ఏదైతే ఉందో దానికి రెండు సైడ్ల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా బ్రీచెస్ అయినాయి మధ్యాహ్నం నుంచి అధికారులకు తెలుసు నేను వచ్చే ముందే ఈ గారికి ఫోన్ చేశాను ఏంటంటే ఇట్లా రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఆ గ్రామ ప్రజలు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు ఏం జరిగిందనే విషయం మాట్లాడితే మధ్యాహ్నమే జరిగిందన్న మాకు కూడా విషయం అప్పుడే తెలిసింది మరి మధ్యాహ్నం జరిగితే మీరు ఏం చేస్తున్నారు ఇంతవరకు ఎవరు మీరు ఈగా మీరు ఎందుకు విజిట్ చేయలేదు అక్కడ విజిట్ చేయాలి కదా అక్కడ ఇమ్మీడియట్గా దాన్ని రిస్టోర్ చేయాలి వాటర్ ఎంత ఇది కాకుండా కూడా ఏదన్నా అయితే ఈ బ్రీచ్ అయితే ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీతో 21 ఫీట్ హైట్స్తో వాటర్ నింపో అంటే హైయెస్ట్ లెవెల్ అది సో ఈరోజు దాదాపు 19 అడుగుల నీళ్లు ఉన్నాయి 17 అడుగులో ఇక్కడ బ్రీచ్ అయింది అది రంధ్రాలు ఏర్పడినాయి నీళ్లు పోతున్నాయి చెప్తే మళ్ళీ ఒక్క అధికారి కూడా మీరు ఇక్కడ లేకుండా లస్కర్ లేరు ఏఈ లేరు డీఈ లేరు జేఈ లేరు ఈ లేరు ఎవ్వరు లేరు ఇంత నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం ఉంటే మొన్నటికి మొన్ననే ఒక అనుభవం అయింది రాష్ట్రంలో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఎంతో మంది ప్రాణాలు పోవడం జరిగింది దాని మీద ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది మరి ఈరోజు ఈ సిద్ధాపురం దాని మీద 4 సంవత్సరాలు అయితే ఉంది రేపు 7వ తారీఖు దీన్ని ఓపెన్ చేసి జనవరి 7వ తారీఖు వచ్చే నెల జనవరి 7వ తారీఖు 4 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది సారీ 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది ఓపెన్ చేసి 2018 జనవరి 7వ తారీఖున ఆనాటి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది ఆ రోజు ఈ ప్రాంత రైతాంగానికి అంతా అంకితం ఇవ్వడం జరిగింది కేవలం 1 సంవత్సరం 2 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేశాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసిపోతే అప్పటి నుంచి పనులు ఆగిపోతే దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకుని 1 సంవత్సరం 2 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంతానికి రైతులందరూ నిర్వహించారు వస్తా ఉంటే కూడా గమనిస్తా ఉన్నా నేను మొత్తం అసలు ఇటువంటి ఆనకట్టల మీద ఎక్కడే కానీ జంగిల్ అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే రిజర్వాయర్ లోపలికి రిజర్వాయర్ బయట విపరీతంగా చెట్లు పెరిగిపోయినాయి రస్తా అంత మూసుకుపోయింది రస్తాలు మూసుకుపోయిన ప్రాబ్లం ఏం లేదు కానీ ఇటువంటి టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.